పేద వైకల్యంతో కూడిన వారు బలవంతంగా యాచక వృత్తిలోకి నెట్టబడ్డవారని ఉద్యోగులుగా లెక్కించడంటూ వరుస ట్వీట్లతో సర్కారుపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం. ప్రధాని మోదీ ఇటీవల ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి పకోడాలు అమ్ముతూ రోజుకు 200 రూపాయలు ఇంటికి తీసుకువెళితే అది ఉపాధి కాదా అంటూ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలపై చర్చ సందర్భంగా జాబ్స్ స్వయం ఉపాధికి మధ్య వ్యత్యాసాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చిదంబరం ట్వీట్ చేశారు. భద్రతతో కూడిన ఉద్యోగాలు ఎంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారో వెల్లడించాలని కోరారు. ఉపాధి హామీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా లెక్కగడుతోందని చిదంబరం ఆక్షేపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.